హలో అండి నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర రాయలసీమ రుచులు నా పేరు లావణ్య ఈరోజు వీడియోలో బీరకాయ పల్లీల కర్రీని చాలా సింపుల్గా రైస్లోకి అలాగే చపాతీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది బీరకాయ కర్రీ తిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా ఇష్టంగా తింటారండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక చిన్న కప్పు పల్లీలని యాడ్ చేసుకోవాలండి పల్లీలు బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ప్లేట్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి పల్లీలు బాగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు రెండు యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అందులో మీడియం సైజు టమోటోని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి కొద్దిగా టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి మనం ఎప్పుడైనా సరే స్పైసెస్ యాడ్ చేసేటప్పుడు మంట మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి లేదంటే స్పైసెస్ త్వరగా మాడిపోయి చేదు అనేది వస్తుందండి కర్రీకి ఈ విధంగా టమాటా ముక్కలు బాగా మెత్తబడి అందులో ఆయిల్ పై పైకి తేలేంత వరకు ఉడికించుకొని అందులో చెక్కు తీసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పక్కన మిక్సీ జార్లు తీసుకొని అందులో మనం వేయించి పట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికినాయి లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ బీరకాయ ముక్కలు మెత్తగా ఉడకకపోతే మరికొద్దిసేపు ఉడికించుకోవాలండి నాకు ఇక్కడ బాగా ఉడికిపోయినాయి మిక్సీ పట్టుకున్న పల్లీల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి మీకు ఎలా కావాలన్నది చూసుకొని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కారం సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మరీ ఎక్కువసేపు ఉడికించుకోకండి ఎందుకంటే మనం పల్లీలు యాడ్ చేసాం కాబట్టి ఎక్కువగా ఉడికితే చేదు అనేది వస్తుందండి చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని రైస్తో కానీ లేదా చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్